కార్తీక పురాణం పంతొమ్మిదవ అధ్యాయం చాతుర్మాస వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిసారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేదవేద్యుడవని వేదవ్యాసుడవని అద్వితీయుడువని సూర్యచంద్రులే నేత్రములుగా కలవాడవని సర్వాంతర్యామి అని రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని నిత్యుడువని నిరాకారుడవని సర్వజనులచే స్థుతింపబడుచున ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధారభూతుడు వగు ఓ నందనందన మా స్వాగతములు స్వీకరింపు నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రములు మా నివాస స్థలములు అన్ని పవిత్రములైనవి ఓ దయామయ మేమీ సంసార బంధము నుండి బయటపడలేకుంటేమే ముద్దరింపుము మానవుడెన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడయజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడ గుదువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడము అని మైమరిచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్ర వచనమునకు నేను అంతయు సంతసించితిని నీకిష్టమొచ్చిన ఇష్టమొచ్చిన వడము కోరుకును అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను సంచార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమున్న పడిన ఈగవలే కొట్టుకొని కనుక నీ పాదపులపై నా ధ్యానం ఉండునట్లు అనుగ్రహింపుము మరియు నాకు ఏదీ అక్కర్లేదు అని వేడుకొనిను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారం అటులనే వరమిచ్చితిని అదియును గాక మరొక వరము కూడా కోరుకును అని చెప్పెను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకర్ములు చేయుచున్నారు అట్టి వాడల పాపములు పోటుకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానులపై ఆలకింపుము నేను శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయపై పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలములో చేయి వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము చేయు వాడలకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తును ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయని వాడు నరక కూపమనుమడదురు ఇతరుల చేత కూడా ఆచరింప ఆచరింపచేయవలియను దీని మహత్యమును తెలియ తెలిసియుండి వ్రతము చేయని వానికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు సాకములను శ్రవణశుద్ధ శుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రపు శుద్ధ దశమి మొదలు పాలును శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలయను నాయందు భక్తి గల వారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రావ్యాజమున సయనింతును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధి అలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికే నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రమునకేగి కేగి మీద పవ్వలించను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రతం మహత్యమును ఉపదేశించను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియజేసిను నేను నీకు వివరించినాను కాన ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతులవాడును చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము ముని ఈ చాతుర్మాస వ్రతం ఆచరించి ధన్యులై వైకుంఠమునకే కడిగినాయి ఏకోనవింశాధ్యాయము పంతొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము